ఇంతవరకు కూడాను బాధితుల యొక్క ఆచూకీ సిరిశెట్టి సుమన్ అరికెల శ్రీనివాస్ అనే వాళ్ళిద్దరి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి సార్. వాళ్ళని మేము కూడా కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేసినాం కానీ వాళ్ళు అవుట్ ఆఫ్ ఏరియా వస్తుంది వాళ్ళ ఫోన్లన్నీ కూడా. వాళ్ళు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. మమ్మల్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడే జస్ట్ మేము ఇప్పుడే మేము రిలీజ్ చేయడం జరిగింది. పరిస్థితులు అగమ్య గోచరం ఉన్నది. పోలీసు వారు చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మరి ఇంత అత్యుత్సాహం ఎందుకు అర్థం కాలేదు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు సుమోటో కూడా తీసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా అమాయకుల పైన, ఇవాళ గరీబ్ కార్మికుల పైన వాళ్ళ పొట్టగొట్ట విధంగా నడుస్తున్నారు. ఇంత ఉత్సాహం పనికిరాదు సార్. మీ వేదిక మీ రాజ్యపరంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేస్తున్నాం. ఇంత ఉత్సాహం పనిచేయదు. ఏదో పెద్ద పాండమిక్ అయినట్టు, ఏదో పెద్ద సంథింగ్ ఏదో అయినట్టుగా ఇవాళ కాన్ఫరెన్స్ డన్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ సార్. ఒక్క నిమిషం నరేష్ గారు, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ అయినా గానీ ఇవాళ జరిగినటువంటి వీళ్ళు బాధితులు కనబడకపోవడం అనేది దానికి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాల్సి వస్తుంది సార్. బికాస్ దే ఆర్ బిలాంగ్ టు పూర్ పీపుల్, దే ఆర్ లివింగ్ ఇన్ బిలో పోవర్టీ లైన్. వాళ్ళని పట్టుకొచ్చి ఇవాళ వాళ్ళను తీవ్రవాదులు లాగా, వాళ్ళని సంథింగ్ ఏదో పెద్ద సంఘ విద్రోహ శక్తులు లాగా వాళ్ళని పట్టుకొని పోయి ఏడునో దాచిపెట్టారు కూడా ఇప్పటి వరకు తెలియట్లేదు సార్. దిస్ రెడిక్లెస్ సార్. ఈ బిహేవియర్ ని నేను మాత్రం ఖండిస్తున్నాను సార్. మా యూనియన్ పరంగా, ఆర్ఎఫ్ఎల్ మజ్దూర్ యూనియన్ పరంగా ఈ పోలీసుల యొక్క బిహేవియర్ వాళ్ళు ఇవాళ ప్రదర్శించినటువంటి ఒక అనైతికమైన చర్య పైన మాత్రం మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ తప్పుపడుతూ ఉన్నాం సార్. రైట్.